హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐఎమ్ యమున హియర్. ఫెస్టివల్ టైంలో తప్పకుండా చేసుకునే వంటల్లో వడలు ఉంటాయి కదా. ఇది చేయడం మనకు కొత్త అయితే కాదు. కాకపోతే కొత్తగా వంట చేసుకునే వాళ్ళు నూనె లాగకుండా ఎలా పిండి చేసుకోవాలి, ఈజీగా వడల్ని వేడి నూనెలో ఎలా వేసుకోవాలి అనేది చూపించడమే నా మెయిన్ ఉద్దేశం ఇక్కడ. అదే కాకుండా మనం వడ చేసేటప్పుడు వడకి మధ్యలో ఇలా రంధ్రం పెడతాం కదా, ఈ రంధ్రం మనం ఎందుకు పెడుతున్నామని మనం జనరల్గా ఆలోచించాము. మన అమ్మమ్మ పెట్టారు కదా అని మనం పెట్టేస్తున్నాము, మనం చేస్తున్నాం కదా అని చెప్పి రేపు మన పిల్లలు కూడా చేసేస్తారు. కానీ మనం మసాలా వడకి ఈ రంధ్రం పెట్టము. సో ఇది ఎందుకు చేయట్లేదు, మసాలా వడకి దీనికి ఎందుకు చేస్తున్నాము అనేదానికి కూడా ఇక్కడ నేను రీజన్ చెప్తాను చివరిలో. ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక 3-4 గంటలు మాత్రమే నీళ్ళలో నానబెట్టాను, అంతవరకే నానబెట్టండి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి నీరు లేకుండా వంచేసి మిక్సీ పట్టాలి. అవసరమైతే కొంచెం కొంచెం నీరు కలుపుకుంటూ చాలా కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి. కొంచెం ఉప్పు కూడా కలిపి మిక్సీ పట్టుకుందాం. రుబ్బిన తర్వాత పప్పు ఇలా ఉండాలి, నీరు ఎక్కువయ్యి జారుగా ఉంటే తర్వాత మనకి వడలు వేసినప్పుడు నూనెలు అవుతాయి. అంతకంటే ముఖ్యంగా ఇది రుబ్బిన వెంటనే వడ వేసుకుంటే అసలు నూనె పీల్చవు, పిండి ఏమాత్రం పులుపు వచ్చినా చాలా ఆయిలీగా ఉంటాయి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వడకి మంచి షేప్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం వడ మునగడానికి అవసరమైనంత నూనె మాత్రమే వేసి ఆయిల్ బాగా వేడయ్యే వరకు ఆగి అప్పుడు వడలు వేయాలి. అలవాటు బాగా ఉన్నవాళ్ళైతే ఇలా డైరెక్ట్గా తడి చేతి మీద తట్టి వేసేయగలరు. అలా చేయలేకపోతే ఈజీగా ఇలా రౌండ్ బేస్ ఉన్న ప్లేట్ కానీ లేదా ఒక గిన్నె కానీ తీసుకొని దాని మీద కాస్త ప్లాస్టిక్ షీట్ పెట్టి దాన్ని లైట్గా తడిపి ఒక పెద్ద నిమ్మకాయ అంత పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు అరిటాకు వాడాలని ఉంది, కాకపోతే దొరకలేదు, అందుకని ప్లాస్టిక్ షీట్ వాడుతున్నాను. యాక్చువల్గా మనం ఇలా స్ప్రెడ్ చేసుకునే దానివల్ల బాగా పెద్ద వడలు కూడా వేసుకోవచ్చు. వడకి మనం మధ్యలో హోల్ ఎందుకు పెడతామో తెలుసా, అది కూడా మనం మినప వడకు మాత్రమే పెడతాము. ఎందుకంటే మినపప్పు డెన్సిటీ ఎక్కువ, అందువల్ల ఇలా రంధ్రం పెట్టకపోతే అది మధ్యలో సరిగ్గా ఉడకదు, అలాగే మధ్యలో బాగా ఉబ్బుగా వచ్చేసి షేప్ మొత్తం పాడైపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. అందుకనే తప్పకుండా మినప వడకి మధ్యలో రంధ్రం పెడతారు. ఇలా రెడీ చేసుకున్న వడల్ని ఈజీగా తీసి ఇలా మనం నూనెలోకి డ్రాప్ చేసుకోవచ్చు. కొత్తగా వేస్తున్నారా అయితే కొంచెం మెల్లగా నూనె చిందకుండా జాగ్రత్తగా వేసుకోండి, అదర్వైజ్ నూనె అంతా పైన పడుతుంది. కేర్ఫుల్గా చేసుకోండి. ఇలా మంచి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే ఔటర్ లేయర్ క్రిస్పీగా లోపల కంప్లీట్గా కుక్ అవుతాయి. ఇంకా వీటిని తీసి కిచెన్ టవల్ మీద డ్రైన్ చేసుకుందాము. అస్సలు ఆయిల్ పీల్చుకుంటా, తినడానికి చాలా లైట్గా చాలా బాగుంటాయి. వీటినే మీరు ఈవినింగ్ స్నాక్గా చేయాలనుకుంటే సేమ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని కొంచెం తరిగిన ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు, 1-2 ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మనము ప్లెయిన్ వడలు ఎలా వేసుకున్నామో అలాగే వీటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ స్నాక్ తయారవుతుంది. వీటిని మనం యాజ్ ఇట్ ఈజ్ ఎటువంటి చట్నీ లేకుండా తింటే కూడా చాలా బాగుంటాయి. లేదంటే నేను ఒక రెడ్ చట్నీ చేస్తున్నాను, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీకు నా ఈ ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. సీ యూ సూన్. టిల్ దెన్ బై బై.